हाय फ्रेंड्स, वेलकम टू निपुण नागराज दि वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక టాలీవుడ్ వాళ్ళే విరాళాలు ఎందుకు ఇవ్వాలి। ఏపీలో రాజకీయాలు వ్యక్తిగతంగా వెళ్ళేంతగా దిగజారిపోతున్నాయి। ఒక కొత్త సినిమాకి ఎక్స్ట్రా షో వేయడం ఏదో పెద్ద క్రైమ్ అయినట్టు భావిస్తున్నారు అధికారులు। అధికారులు అంటే వాళ్ళను పంపుతున్న అధికార పార్టీ నాయకులు। యదేచ్ఛగా దందాలు దోపిడీలు జరుగుతున్న చూసి చూడనట్టుండే ప్రభుత్వం కొత్త సినిమాకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని థియేటర్లను ఏకంగా సీజ్ చేసేస్తున్నారు। ఈ రోజు రిలీజ్ అయిన అఖండ సినిమా విషయంలో అదే జరిగింది। బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోలు వేయొద్దని ఆర్డర్ పాస్ చేసినా కూడా కొన్ని చోట్ల అభిమానుల తాకిడి వల్ల షోస్ వేసుకున్నారని థియేటర్స్ ఏకంగా సీజ్ చేసేశారు అధికారులు। ఆడియన్స్ థియేటర్స్కి రావడమే గొప్ప అనుకుంటున్న ఇలాంటి సమయాల్లో ఇలా వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే ఇక వాళ్ళు వచ్చినట్టే సినిమా బతికినట్టే। ప్రభుత్వం అనేది ఏ రంగాన్నైనా పైకి లేపడానికి ప్రయత్నించాలి తప్ప ఇలా తొక్కాలను చూడకూడదు। ఏ రంగం మీదైనా ఆధారపడి జీవిస్తున్నది ఏపీ ప్రజలే కదా। ఒక పక్క సినిమా రంగాన్ని ఇలా కుదేలు చేస్తూనే టాలీవుడ్ స్టార్స్ అందరూ వరద విరాళాలు ఇవ్వాలని ఆ నాయకులు కోరుకుంటున్నారు। వెరైటీ అంటే ఇదే। అయినా మన టాలీవుడ్ జనానికి ఉండాలి తెలివి। ఇలాంటి సినిమా సంబంధిత సమస్యలపైన ఒక్కడు కూడా గలం విప్పడు। ఒక్క చిరంజీవి పవన్ కళ్యాణ్ నాని తప్ప ఇంకెవ్వరూ గలం విప్పలేనంతవరకు గుడ్ విల్ కోసం విరాళాలు ఇవ్వడానికి మాత్రం రెడీ అయిపోయారు। అంతగా సాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయొచ్చు కదా ఈ నాయకులకు ఇచ్చే బదులు। అయినా ఇలాంటి విపత్కర సమయాల్లో సినిమా వాళ్ళు మాత్రమే విరాళాలు ఎందుకు ఇవ్వాలి? ఏ రూలింగ్ అపోజిషన్ ప్రజాప్రతినిధులు వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వకూడదా అని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్। ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్। సీ యూ అగైన్।